చంద్రబాబు గుంటనక్క అని అందరికీ తెలుసు. హింస విధ్వంసాలను ప్రోత్సహిస్తున్నారని మంత్రి అంబటి ఫైర్. చంద్రబాబుపై క్రిమినల్ కేసులు పెట్టాలి. కార్యకర్తలను ఉసుగొల్పి దాడులు చేయించారు. చంద్రబాబుపై ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఫైర్. మేము అనుమతి ఇచ్చిన రూట్ నుంచి చంద్రబాబు వెళ్లలేదు. గ్రామం నుంచి రోడ్ షోకు పర్మిషన్ లేదన్న ఎస్పీ, ఏమనగా చంద్రబాబు పేరు చేర్చామన్న పోలీసులు. శ్రీకాళహస్తిలో టీడీపీ నాయకుల ఓవర్ యాక్షన్. బాబు రోడ్ షో ఉందని ఆర్టీసీ బస్సును అడ్డుకుని డ్రైవర్పై దాడి. పోలీసుల మీద చంద్రబాబు యుద్ధం చేస్తాడా? తమకు పార్టీలతో సంబంధం లేదన్న రాష్ట్ర పోలీస్ అసోసియేషన్. చిత్తూరు జిల్లాలో బంద్ ప్రశాంతం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ మోకల దాడికి నిరసన. ఆర్టీసీ కార్మిక సంఘం నేతలతో ముగిసిన గవర్నర్ చర్చలు. ఈ రాత్రిలోగా ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపే ఛాన్స్. ఆర్టీసీ బిల్లు విషయంలో ప్రభుత్వం అనవసర హడావిడి. తెలంగాణ సర్కారుపై ఈటెల రాజేందర్ ఫైర్. హైదరాబాద్కు ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ పార్లమెంట్ అబ్జర్వర్లతో భేటీ. అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాలపై చర్చ. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఎన్ఎస్యుఐ పీడీఎస్యు. అల్మాస్గూడలో గ్రీన్ జోన్ ఎత్తివేయాలని ఎన్ఎస్యుఐ నిరసన. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యు డిమాండ్. వచ్చే ఎన్నికల్లో గొడవలు తప్పవన్న జనసేనని. అధికారం దక్కాలంటే చచ్చిపోయే వ్యక్తులు కావాలన్న పవన్. గురజాలలో అడుగు పెట్టే ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నారా లోకేష్కు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వన్. అన్ని గొడ్డల వేట్లు పడ్డాక వివేక లేఖ రాశారా? సిబిఐ దర్యాప్తు తీరుపై ది వైర్ విశ్లేషణాత్మక కథనం. జ్ఞానవాపి మసీదులో కొనసాగుతున్న ఏఎస్ఐ సర్వే. అలహాబాద్ హైకోర్టు తీరుపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ. మణిపూర్లో మరోసారి చెలరేగిన హింస. బిష్ణుపూరిలో ముగ్గురు మృతి, పలు ఇళ్లు ధత్తం. బాంబే హైకోర్టు జడ్జి అర్థాంతరంగా రాజీనామా. ఆత్మగౌరవం విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదన్న జస్టిస్ రోహిత్. లోక్సభ ఎన్నికల్లో పోటీకి వయోపరిమితి 18 ఏళ్లు. పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు. నెలాఖరులో ఉల్లి ధర పెరిగే ఛాన్స్. సరఫరా తగ్గటంతో ప్రభావం. మరోసారి ఇండికో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్. రాంచీ ఢిల్లీ ఫ్లైట్లో సాంకేతిక సమస్యలు. నిన్న పాట్నా ఎయిర్పోర్టులోనూ ఇదే తరహా ఘటన. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్. తోషఖానా కేసులో 3 ఏళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా. అమెరికాలో ఆసుపత్రులపై సైబర్ అటాక్. కొన్ని గంటల పాటు నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు. ఇథియోపియాలో ఎమర్జెన్సీ విధింపు. మిలిటరీ మిలిషియా మధ్య ఘర్షణ. నేడు చంద్రుడి కక్షలోకి చంద్రయాన్ 3. రాత్రి 7 గంటలకు ఎల్ఓఐ నిర్వహించనున్న ఇస్రో. వోయేజర్తో నాసా సంబంధాలు పునరుద్ధరణ. 12 బిలియన్ల మైళ్ల దూరంలో శాటిలైట్ గుర్తింపు.